డాక్టర్ న్యూస్. మానస సరోవర యాత్రకు వెళ్లిన తన భర్త పెదబాబుతో పాటు పలువురు యాత్రికులు 4 రోజులుగా నేపాల్ బోర్డులోని సిమికోట్లో చిక్కుకుపోయారని ఏలూరు మేయర్ నూర్జహాన్ అన్నారు. అన్నపానీయాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రికులను వెంటనే స్వస్థలాలకు చేర్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలంటున్న ఏలూరు మేయర్ నూర్జహాన్ బేగంతో మా ప్రతినిధి మురళీధర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నెల 23న మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏలూరు కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు సిమికోట్లో చిక్కున్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వాళ్ళు రావడం ఇబ్బంది పడుతుందని చెప్పేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర అధికారుల నుంచి సమాచారం ఉంటుంది. దీని మీద ఏలూరు చెందిన కార్పొరేషన్ మేయర్ శ్రీమతి నూర్జహాన్ బేగర్ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న విషయాల గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అక్కడి నుంచి మీకు ఆయన యోగక్షేమాలు ఎప్పటి నుంచి జరిగినాయి, అసలు ఎలా ఉందంటే పరిస్థితి ఏంటని మీకు ఏమైనా తెలిసిందా? ఎప్పటికప్పుడు ఫోన్లో అయితే కాంటాక్ట్లో ఉన్నారండి. నిన్న కూడా మరి గత 4 రోజుల నుంచి కూడా అక్కడే సిమికోట్లోనే ఆగిపోవడం జరిగింది. మరి నిన్నైతే చెప్పడం జరిగింది, అంతా న్యూస్ ఛానల్స్ కానీ అందరూ కూడా చెప్పి చాలామంది బంధువులు కూడా అందరూ ఆందోళన చెందుతున్నారని చెప్పి నిన్న అందరూ ఫోన్ చేసాము. అయితే ఏమి కంగారు పడాల్సిన పని లేదు, బాగానే ఉన్నాము. రేపు వెదర్ కండిషన్ బాగుంటే రేపు బయలుదేరుతాం, రేపు మార్నింగ్ 10కి బయలుదేరుతామని చెప్పారు. అయితే ఈరోజు పొద్దున ఫోన్ చేసామండి, పొద్దుట మార్నింగ్ చేస్తే ఈరోజు ఇంకా ఎక్కువగా మంచు తుఫాన్ లాగా పడుతుంది, ఇవాళ కూడా రావడం కష్టమే అని చెప్పారండి. ఆయనతో పాటు సుమారు ఎంతమంది ఉన్నారు, అసలు ఏంటి అక్కడ ఏంటి ప్రాబ్లం జరుగుతుంది, అసలు దేనివల్ల రాలేకపోతున్నారని చెప్పి చెప్పారు? మొత్తం సుమారు 94 మంది ఉన్నారు అక్కడ యాత్రలో. వాళ్ళలో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు, మొత్తం 40 మంది వరకు. అందులో చాలామంది కూడా వృద్ధులు కానీ మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ మందులు దొరకపోవడం అంటే కొన్ని రోజులకే పట్టుకెళ్ళారు అనుకుంటా. అయితే అక్కడ 4 రోజులు ఆగిపోవడం వల్ల మందులకి కానివ్వండి, ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నారు చాలామంది అని చెప్పి చెప్పారు. వీళ్ళైతే కొంచెం బాగానే ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో మన తెలుగు వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఏమైనా ప్రభుత్వం ఏమైనా సహాయ చర్యలు ఏర్పాటు చేస్తుంది, ఎలా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి? అసలు నిన్నటి నుంచి కూడా ట్రై చేస్తున్నారు, అందరూ అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు కూడా మాగంటి బాబు గారితో మాట్లాడటం జరిగింది. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి అక్కడ రక్షణ శాఖ ద్వారా నుంచి ఆర్మీ హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాము. మరి అక్కడ కండిషన్ కూడా తెలుసుకొని అక్కడ ఉంటే రూల్స్ ప్రకారం కుదిరితే ఈ రోజున ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పారండి. మీరు ఏమైనా మీరు ఏమేమి కోరుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏం సహాయం కోరుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే అందరూ బాగానే ఉన్నారు, ఎవరికి కూడా ఏ ఇబ్బందులు కలగకుండా అందరూ క్షేమంగా రావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే అక్కడ ఉన్న హెలికాప్టర్లు అయితే మూవ్ అవ్వడానికి లేదు, కానీ ఆర్మీ ద్వారా ఆర్మీ హెలికాప్టర్ అయితే తీసుకురావడానికి కుదురుతుంది కాబట్టి ఏర్పాట్లు చేయాలి అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇది తన భర్త 3 రోజులుగా సిలోన్ కోట్లో చిక్కుకుపోయారు, రావడానికి ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల అక్కడ ఉండిపోయారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తన భర్తతో పాటు యాత్రికులను కూడా వెంటనే స్వస్థలాలకు చేర్చాలని చెప్పేసి ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ సమీర్తో మురళీధర్, ఏపీ 24/7, పశ్చిమ గోదావరి జిల్లా.